ముందు పడకపోయినప్పుడు ఇప్పించినా కదా మేము మీరు ఇచ్చిన తెలియజేసుకున్నాను ఇలా ఇస్తాండారు ఏంటన్నీ రూల్ మళ్ళీ ఏమందాం గవర్నమెంట్ కి గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ కి గవర్నమెంట్ తేడా చెప్పాలని మేము అడిగే వచ్చాం ఏది బాగుందమ్మా మాకు వయసు ఎక్కువ అయిపోయిందని పడడం మీకాడు ముస్లింలు కూడా వస్తున్నా వాళ్ళు ఇవ్వాలనుకోవచ్చు వాళ్ళు ప్రెజర్ చేసి ఎక్కడ కొట్టే కదా ఒక మార్గం వాళ్ళు ఎక్కడ కొట్టడానికి ప్రయత్నంలో అదొక భాగం పెరిగినాయా లేదా మొత్తం పెరిగినాయి డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యావసర మొత్తం బియ్యం కూడా మీకు రేషన్ కార్డు ఉందా పోయిందా మీద ఉంది మీకు మా మీకు లేదు మళ్ళీ ముందు గవర్నమెంట్ కి గవర్నమెంట్ తేడా చెప్పండి తేడా ఏముంది ఇప్పుడు ముందు బాగుంటే ఇప్పుడు బాగుంది నిత్యావసర సరుకులు గ్యాస్ రేట్లు కరెంటు బిల్లులు ఇలాంటివన్నీ ఎట్లున్నాయి మళ్ళీ మీరు ప్రజల నుంచి ఒకే అడిగేకొచ్చాం మేమే ఇప్పుడు ఓట్ పాసం రాలేదు పెద్ద ముందు ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రభాకర్ చంద్ర ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన దీంతో రాశాము ఒకసారి చదవండి మన వార్డు లో కూడా ఈ రోడ్డు నేనే కదా ఇచ్చింది మళ్ళీ ఆడ పార్క్ లో వ్యవసాయ వ్యాయామశాల నేనే కదా కట్టించింది ఆ తర్వాత ఆడ మన మహిళలకు సచివాలయం ఇది కట్టించాం సచివాలయంగా వాడుకుంటాం ఇవన్నీ కూడా మన ఆయన చేశాం మరి ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ ఏం చేశాడు ఏం చేయలేదు ఫోన్ అవుతాముడు అమ్ముందే మా ఫోన్ అవు మా ఆరోగ్యం బాగుందా ఎట్లా తిరుగుదామని వచ్చినాము చదవండి మా దంతా కూడా చేసిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు ఏంటండి ఈ రోడ్డు మీరే కదా అడిగి అడిగి చేసినావా మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా చేస్తారా మూడున్నర సంవత్సరకాలంలో ఏమీ పను పక్క నిన్ననే చెప్పినా ఆడుకుంటా కలుపుదాం మీ అభిప్రాయం సేకరిద్దామని వచ్చినాం ఆపించాలి కులాయి ఇంకో కులాయి నిన్ను ఒకటి అడుగుతాను కులాన్ని పెట్టించుకోవద్దు పార్టీలో పెట్టించుకోవద్దు ఇప్పుడున్న ప్రభుత్వంలో బాగుంది ముందు ప్రభుత్వం బాగుంది ముందర పోయినారు కదా నేనే ఉరికేస్తా నడుపుతాడా వాళ్ళు నడుస్తుంది అంటే వాళ్ళు ఉరికేస్తారా నమస్తే ముందు గవర్నమెంట్ కి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లో ఏదైతే తక్కువ ఉంది ఈ గవర్నమెంట్ లో ఏదైతే తక్కువ ఉంది గ్యాస్ కావచ్చు కరెంట్ బిల్లు కావచ్చు ప్రభుత్వం పనితీరు గురించి అడిగారు
ప్రజాభిప్రాయం సేకరించాలని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికనే అందరూ సార్ ఈ మూడేళ్ళ మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పరిస్థితి ఎక్కువ ధరలు పెరిగినాయా తగ్గినాయా? మీరు ఇంట్లో సంసారం చేసేవాళ్ళు మొత్తం కొనుక్కొని వంట నూనెలు కావచ్చు మనం నిజాలు చెప్పేదానికి పెరిగినాయా తగ్గినాయా చెప్పండి. ఓట్ల కోసం లేదు పార్క్ అట్టుంది అంటే అట్టుంది. ప్రభాకర్ చౌదరి ఉండేవాడు ఇవన్నీ పిల్లలు ఆడుకునేటివి ఇవన్నీ కూడా చేసింది ముందర అది కట్టించేసి దాన్ని కూడా మళ్ళీ సచివాలయం చేసుకుని డాక్రా ఈ రోజు మళ్ళీ చెట్ల కింద కూర్చుంటారు దాని వాళ్ళ కోసం అది కట్టించలేదు మహిళా సంఘాలకు కడితే వాళ్ళు మళ్ళీ చెట్ల కింద ఉన్నారు వాళ్ళే వాళ్ళ కోసమని వాళ్ళ కోసం కట్టించాము. ఇట్లాంటి దొరకడం అందరూ ఒకసారి ఉండరు. అసలు ఈ పార్క్ ఎట్లుందంటే అంత నీటి ఉండదు. మా అందరికి నమస్కారాలు. మిమ్మల్ని మాట్లాడబోతాం, మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయాలి. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. మీకోసం నేను అక్కడ కమ్యూనిటీలు కట్టించానా లేదా? ఈరోజు మళ్ళీ చెట్ల కిందకి వచ్చినారు, ఏం కారణం ఏమి? మీకోసమే కదా కట్టింది, డాక్రా మహిళల కోసం మన కమ్యూనిటీ మీరందరూ సేఫ్గా ఉండాలనే కదా కట్టించింది. మనకి గతి పట్టింది అంటే అది మనకు పెట్టేసుకునేది ఆఫీస్. నేను అప్పుడు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు నిధులు ఇస్తే మీకోసం అని చెప్పి ఆ రోజు చూపించాను. నేనే ఇచ్చింది ఆ రోజు ఇప్పుడు ఏమన్నా చేసినారా? అప్పుడు చేసిందేనా? కమ్యూనిటీ మీకోసం కట్టిస్తే మిమ్మల్ని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టినా ప్లాట్ఫామ్ పైన కాదమ్మా. నేను ఫ్యాన్ లేపించి మంచి పాలిష్ బండ లేచి కరెంట్ ఇచ్చి అక్కడ రూమ్ కట్టించారు. అందుకే మా ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోండి, నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలా మనకు, ఎవరికి ఓట్ వేయాలా అనేది. అక్క ఎట్లా చూడండి అక్క, అక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది తెలడానికి లేదా మనకి ఏం కష్టం ఉంది? ఆ కష్టం ఉంటే మేము ప్రభుత్వం కట్టు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి రెండు ఇస్తానే, కానీ ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు. దయచేసి
ఇప్పటికి రేట్లు పెరిగినాయా తగ్గినాయా పెరిగినాయా ఎంత పొడు చిన్న పెరిగినాయా తక్కువ పెరిగినాయా పెరిగినాయి ఏమేమి పెరిగింది పెరిగినాయమ్మా మొత్తం పెరిగినాయి గ్యాస్ ఇది మనకి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి మేము కూడా ప్రజల్లోకి వస్తానమ్మా రోజు వచ్చి అప్పుడు కాలువలని తీస్తాడు ఇప్పుడు తీస్తానారా ఎవరు రావడం లేదు అయితే బాగా పెరిగినాయి ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం అన్ని ఇబ్బందులు సార్ నమస్తే నమస్తేనా బాగున్నారా నాకు పోలే నాకు నాశనం అయిపోయింది గవర్నమెంట్ పరిస్థితి ఆ గవర్నమెంట్కి ఇప్పుడు రేట్లు తెలుగుదేశం గవర్నమెంట్ తరఫున ఈ గవర్నమెంట్ తరఫున కరెంటు బిల్లు గ్యాస్ రేట్లు ఇంకా ఆయన అడిగే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు పెట్టా
జగన్ పెట్టాలి ఓకే ఓకే బిడ్డ రైట్ అది పెన్షన్ వస్తుంది అది పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది లేదా పెన్షన్ వస్తుంది ఆయనే చెప్తాడు ఏముంది పరిపాలన కనుక్కునేదానికి వచ్చారు మనం మొదటి నుంచి ఉంటాం ఈ ప్రభుత్వం బాగా ఆ ప్రభుత్వం బాగా మేము ఓట్ల కోసం వెళ్ళలేదు పని చేస్తున్నా కదా కరెంట్ కింద పెట్టుకుంటే కదా ఈ రేట్ ఇస్తుందని కరెంట్ రేట్లు బాగున్నాయా రేట్లు ఎట్లా ఉండాలి ఇప్పుడు కరెంట్ బిల్లు ఈ గ్యాస్ రేట్లు నిత్యావసర సరుకులు ఎక్కువ ఉండాలి దీన్ని ఏదన్నా చేసిన పని కిట్టుతుంది దానికి ఏదన్నా కొనుక్కునే సరుకులు కానీ నీటి కనబెట్టువన్నీ ఏం కిట్టదు మొత్తం రేట్లే ఈ ప్రభుత్వంలో బాగలేదు పరిపాలన ఓకే చదువుకోండి మనంతా నీట్గా మనం అప్పుడు ఉన్నప్పుడు ఏం చేసాము ఇప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించుకోండి అంతా రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి డీజిల్ పెట్రోలు కనీసం ఆర్టీసీ ఛార్జీలు మొత్తం బాధుడే బాధుడుతండి చూసుకోండి అందుకే ఆ ప్రభుత్వం మన పొరపాటు అది 60 ఓట్ వేసినాం ఈసారి మేల్కోండి కాదమ్మా అప్పుడు మనం ఉండేప్పుడు రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు ఏమేమి పెరిగినాయమ్యాసుకోండి మనకి మనం ఒక్క ఓట్తో ఈ నాణ్యమైన నమ్మకం ఇప్పుడన్నా మేల్కోండి అప్పుడు మనము మూడు అప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాం మనకు రాజధాని లేదు ఏమి లేదు అయినా కానీ అప్పుడు పాలన బాగుందా ఇప్పుడు పాలన బాగుందా అప్పుడే బాగుంది ఎందుకు ఎట్లా ఎందుకు ఎందుకు బాగుందంటున్నావు నువ్వు చెప్పు ఇప్పుడు కూడా ఇంటికి 100,000 రూపాయలు ఇస్తానంటున్నాడే నెలకు 100,000 వస్తుంది సంవత్సరానికి 100,000 వస్తుంది అంటున్నాడే తేడా లేదా రేషన్ కార్డులు అన్ని పోయినాయా ఉన్నాయా ఉండే వాళ్ళకు పోయినాయి రేట్లు రేట్లు ఎట్లున్నాయి రేట్ అన్ని అగ్గి పండుతుంది అగ్గి పండుతుంది గ్యాస్ గ్యాస్ కూడా రేట్ పెట్టినారు కదా 1,150 ఆర్టీసీ ఛార్జీలు అవి పెరిగినాయి అన్ని పెరిగినాయి పెట్రోలు నమస్తే బాగున్నారా బాగున్నారు తర్వాత మాట్లాడుకుంటే ఈ ఇళ్ళ లేరా ఇట్లా రైట్ ఇప్పటికి తేడా 1200 వచ్చింది అప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగినాయా తగ్గినాయా అన్నిట్లో అన్ని పెరిగినాయి కదా గ్యాస్ కరెంటు ఇంటి గుత్తలు మొత్తం పెరిగినాయి తల్లి శూన్యం అది ఒకసారి చెప్పి పోదాం మీ అందరికి కూడా మీ నుంచి కూడా అభిప్రాయం అడుగుదాం నిజమా కాదా ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే రేట్లు పెరగడం కానీ ఏమైనా తగ్గడం జరిగినాయా పెరుగుతూనే ఉన్నాయా వాళ్ళు తగ్గిస్తానని చెప్పాడు మరి ప్రజలకు అందుబాటులో ఉంటా నిత్యావసర సరుకులు లిమిట్ లో పెడతాను కరెంటు బిల్లులు పెంచను అన్నాడు గ్యాస్ పెంచుతాడు అన్ని భారమే ఉన్నాయి బస్సు ఛార్జీలు మొత్తం ఉన్నాయి సామాన్యులు బతకడానికి దుర్భరం అయిపోతాం రైట్ అండి ఈ నెల 2వ తారీఖు నుంచి కూడా అనంతపురం నగరంలో దాదాపు 15 డివిజన్లు 4 పంచాయతీలు ఒక పంచాయతీలో 2 విలేజ్లు తిరగడం జరిగింది ప్రతి చోట కూడా ప్రజలు ఒకటే మాట అంటున్నారు మా కర్మేమో కానీ ఒక్క ఛాన్స్ అంటే నమ్మి రాజశేఖర రెడ్డి గారు తనయుడు అంతో ఇంతో రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు అని చెప్పేసి నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు ఆ పాపం అనుభవిస్తున్నాం
అందుకనే రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని మాయమాటలు చెప్పినా కూడా ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఓట్లేమని చెప్పారు. ఎందుకు ఏమ్మా ఏ మోసం జరిగిందండి అని అడిగితే గతంలో ఆయన ఇచ్చిన హామీల్లో నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు ఎక్కడ పోయినాయో మా అర్థం కావడం లేదు. ఆ తర్వాత ప్రతిదానికి బాధుడే బాధుడే నడిచినాడు. మరి ఆ బాధుడే బాధుడు కరెంటు రూపంలో ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆ రోజు 50 or 60 rupees వస్తుండే కరెంటు ఈరోజు 200 to 300 rupees అవుతుంది. ఆర్టీసీ బస్సులు బాధుడే బాధుడనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. డీజలు పెట్రోలు నిత్య ముఖ్యంగా మహిళలకు నిత్యావసర వస్తువు ఏది అంటే గ్యాస్. మరి ఆ గ్యాస్ బండ ఆ రోజు 600 rupees ఉండేది, ఈరోజు 1200 rupees జరిగింది. అంటే 2 rettlu అధికంగా పెరిగింది. మరి ఎప్పుడైనా ఇంత రేట్లు ఈ రాష్ట్రంలో పెరిగాయా అంటే లేవు. ఈ దరిద్రానికి మా దరిద్రమేమో కానీ ఈ ఆయనకు ఓటేసిన తర్వాత ఈ విధంగా జరిగిపోయింది. ఇక ఆ రోజు ఏదో 151 seats వేసి కల్పించినారు ప్రజలు. ఇప్పుడు ఆ 151లో 2 తీసేసినా కూడా 1 or 2 seats వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఏ ఒక్కరూ కూడా మేము ఉన్నాం, మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ అనంతపురం అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ ప్రభాకర్ చౌదరి గారు, ఈ డివిజన్లలో ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు. మరి ఇప్పుడున్న కార్పొరేటర్ల పేర్లు అడుగుతుంటే ఎవరమ్మా ఇప్పుడున్న కార్పొరేటర్లు అంటే కూడా చెప్పలేకపోతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయమాటలకు వాళ్ళందరికీ ఓట్లేసాం తప్ప వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అటువంటి వ్యక్తులను కూడా మేము పొరపాటు చేసి గెలిపించాం. మీలాంటి పనిచేసే వాళ్ళందరినీ కూడా ఓడగొట్టుకోవడం మా దురదృష్టకరం. మరి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకున్నాం, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీకి ఓటేయమని చెప్పి కరాఖండిగా చెప్తా అంటే మాకే ఆశ్చర్యమవుతుంది. ఇంత స్పందన ఉందా, ప్రజలు ఇంత బాధపడుతున్నారా అని చెప్పేసి మరి అదే ఇవన్నీ కూడా ప్రజల నాటిని కనిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదేమి కర్మ అనే ప్రోగ్రామ్ని ప్రతి నగరంలోకి ప్రతి డివిజన్లోకి ప్రతి గ్రామంలోనికి తీసుకువెళ్ళి ప్రజలందరి అభిప్రాయాలు సేకరించండి, ఇది నిజమా కాదా అని అడిగితే ప్రతి చోట కూడా ఇదే విధంగా ఉంది. మరి ఈ వార్డు కార్పొరేటర్లు ఇప్పుడు 3.5 years అయింది, మరి ఇక్కడంతా తిరుగుతున్నాం. ఎక్కడే కానీ మేము వేసిన రోడ్లు కానీ మేము వేసిన కాలువలు ఉన్నాయి, కానీ కొత్త రోడ్డు కానీ కొత్త కాలువలు కానీ వేసినలే. మరి ఈ లైట్లు కూడా లైట్లు కూడా ఆ రోజు మా పాలకవర్గం తెచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఏమీ లేదంట, ఇంట్లో కూర్చుంటారంట, వాలంటీర్లు వస్తారంట, 10-50 ఇండ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్లు అందరూ కూడా మీ బయోడేటా ఏమి, మీ క్యాస్ట్ ఏమి, మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలియజేసుకోవడము, అందరూ కూడా రాసుకోవడము, ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో వాళ్ళందరి ఓట్లను కూడా పీకడం జరిగింది. అది కూడా మేము ఇప్పుడు ఇంటింటా సర్వే చేసి ఓటర్ లిస్టు తనిఖీలు చేసి ఎవరెవరు తీసేశారో ఆ ఓట్లన్నీ కూడా మళ్ళీ కూడా చేయాలనే ఉద్దేశంతో గత రెండు నెలల నుంచి కూడా మేము తీస్తే దాదాపు మా వాళ్ళ ఓట్లు ఈ డివిజన్లోనే దాదాపు 1200 ఓట్లు పోయినాయంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. ఎంత కుట్ర జరుగుతుంది, ఈ వాలంటీర్లను డబ్బులు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పెట్టింది దీనికోసమా? మరి ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతున్నారా? ఏమాత్రం ఉపయోగపడలే. అవన్నీ పోతే మరి ఈరోజు నువ్వు ప్రతి ఇంటికి నేను రేషన్ అందిస్తాను అంటే ఎక్కడ అందిస్తున్నావా? ఎక్కడో చోట మూలలో ఆ బండి పెట్టుకొని చెప్పేసి అది ఒక్కరోజే పెడతావు. ఆ రోజు అన్ని పనులు మానుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ రోజు నీకోసం వేచి చేసి మరుసటి రోజు వేస్తే మోస్తే అది ఉండదు. మరి ఇంటింటికి రేషన్ అంటూ ఎక్కడిస్తున్నావు ఇంటింటికి రేషన్? ఉన్న కార్డులను ఆ రోజు ఈ డివిజన్లలో దాదాపు 350 pensions ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఉన్నాయి? 150 ఉన్నాయి. అంటే 200 pensions పోయినాయి, రేషన్ కార్డులు పోయినాయి. ఇవన్నీ చెప్పుకుంటా పోతే అసలు ఈ లిస్టు చాలదు. అంత దుర్మార్గమైన పాలన, దుష్టమైన పాలన. మరి ఏమైనా మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్టులు కేసులు. ఇంత భయప్రాంతులకు గురి చేస్తూ చేస్తున్నా కూడా ప్రజలు ఈరోజు అందరూ స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు. ఏం భయపడము, మేము చెప్తామని చెప్పేసి ఇప్పుడు మీడియా ముఖంగా కూడా అందరికి కూడా తెలియజేస్తున్నారంటే ప్రజలందరికీ కూడా మేము నిలబడి ఉంటాం, మళ్ళీ కూడా ప్రజాస్వామ్యంలోకి వెళ్తామని తెలియజేస్తున్నాం. మన రాష్ట్రానికి ఇదేం కర్మ అనే యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క జీజేష్ నగర్ ప్రాంతం అంతా కూడా ప్రజల్ని ప్రతి ఇంట్లో అభిప్రాయాలు సేకరించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఏమి, అదేవిధంగా నిత్యావసర సరుకుల విషయం ఏమని ప్రజలందరినీ కూడా అభిప్రాయం అడుగుతుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులే కాదు కదా, అన్ని విధాల ప్రజలను నట్టేట ముంచారు. ఈ ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదు. ఈ ప్రభుత్వంని ఎక్కడైతే మనం ఎన్నుకున్నామో ఒక్కసారి అవకాశం ఇచ్చిన దానికి ఈ ప్రభుత్వం ప్రజలందరినీ నట్టేయటం ముంచింది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎలక్షన్లు వస్తే ఆ రోజు నుంచినే వాళ్ళకి అక్కడికే వాళ్ళ ఒకసారి అవకాశం అడిగాడు, ఒకేసారి అవకాశం ఇంకా ఇద్దరితో లాస్ట్ అనే పరిస్థితి నిలకడిపోతుంటే ప్రజలందరూ చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించాలా అని ఒక ఎదురుచూస్తున్నారు. ఈ ప్రభుత్వం పనితీరు అన్ని విధాల ఖర్చు సాధింపులు ఏదన్నా కానీ ఒక వాళ్ళకి కావాల్సిన హక్కులు ప్రభుత్వం చేస్తుండే పనితీరు
వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు దౌర్జన్యాలు చేస్తున్నారని అనవసరంగా అరెస్టులు. ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు కావచ్చు అభివృద్ధి పట్ల ఏది మాట్లాడినా కూడా అందరూ ముందుకు వచ్చి అడుగుతున్నప్పటికీ వాళ్ళకి దానికి సమాధానం చెప్పలేక వాళ్ళ మీద అదే అనవసరమైన దాడులు చేసేదే కాకుండా అనవసరమైన కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల పట్ల వాళ్ళు పూర్తి కూడా నిర్వారం చేశారు. ఈరోజు అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వాలు ఆ యొక్క ఎస్సీ ఎస్టీని బీసీలని ఆదరిస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడ ఆదరిస్తున్నారు? ఈరోజు ఒక మేము దళిత నాయకులుగా ఏ ఒక్క కమ్యూనిటీకి కూడా మేము ఏది సాయం చేయలేని పరిస్థితులు ఉండదని చెప్పేసి ఆ ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ గోడ ఎలబోసుకుంటున్నారు. ఇది తెలుగు ఈ అనంతపురం జిల్లాలో మొన్నటి రోజున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెనుగొండకు వస్తే మాజీ మంత్రివర్ల మీద ఏ విధమైన వ్యతిరేకత చూపించారో ఈరోజు వాళ్ళ యొక్క పనితీరు ఈ ప్రభుత్వం పనితీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఆయన ఎక్కడే కానీ చెప్పిన మాట తప్పునని అన్నీ తప్పాడు అన్నీ కూడా సంక్షేమ పథకాలంతా నిర్వారం చేశాడని చెప్పి ప్రజలందరూ కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పూర్తిగా వ్యక్తం చేస్తున్నారు. అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పట్ల ఈ ప్రభుత్వానికి మట్టి కలిపే పరిస్థితి దగ్గరలో వచ్చిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం వైసీపీ నాయకులకి అందరికి కూడా మీ పనితీరు మార్చుకోండి, మీ ఖర్చు సాధింపులు మానుకోండి, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం.